తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన పిచ్చోని చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. దళిత బంధును రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో అమలు చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేస్తానని చెప్పడం సరైంది కాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. ఈ మేరకు పరకాల పట్టణంలో గురువారం ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. ఏన కొత్తగా చేసుకోవాలని అనుకుంటే పన్నెండు తీసుకోవాలి ఐఎంఎం వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ రాస్తే ఏం పోయింది వీళ్ళు లెటర్ రాసి వాళ్ళతో కరస్పాండెన్స్ చేసి పరిమితి తీసుకోవాలి కదా అంటున్నా. నువ్వు ఇస్తావా? ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఏసీడీపీ ఉంది, అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుంది, మొరానికి పైసలు లేవు, పెట్టాలని ఏం చేయాలి? పరిమితి తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర. మాకు ఇట్లా అర్జెంట్ అవసరం ఉంది, మేము మీ ఏసీడీపీలో మొరం పోయేదంటున్నారు, కానీ ఆ బాయిలగాడి పోయేటప్పుడు మొత్తం ముఖాల్లో బురద దిగబడుతుంది, కొంచెం పర్మిషన్ వచ్చి తీసుకో తప్ప. ఇప్పుడు ఇంతెందుకండి? ఇప్పుడు ఇప్పుడు పొడి చెత్త తడి చెత్త షెడ్లు ఇళ్ళ కట్టలేవు, రెండు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇళ్ళ కట్టలేవు, రైతు వేదికలు ఇళ్ళ కట్టలేవు, మహిళా సంఘ భవనం ఇళ్ళ కట్టలేవు, వేస్తున్న సిమెంట్ రోడ్డు ఇళ్ళ కట్టలేవు, కడుతున్నటువంటి మురికలను ఎలగట్టడం, ఇవన్నీ అవే కదా వైకుంఠ ధామాలు, ఇవన్నీ అవే కదా. ఇన్ని కాదు గ్రామాలలో ఏమైనా విజిబిలిటీ ఉన్న డెవలప్మెంట్ వచ్చిందంటే ఈజీఎస్ ద్వారా వచ్చిందా కాదా మీరు చెప్పండి. మంత్రి పంచాయతీ మంత్రిగా చెప్పాలి, ఇంతనే ఉండదా అని నేను అంటున్నా. బేసికల్ గా కేంద్ర ప్రభుత్వ పైసలైనా రాష్ట్ర ప్రభుత్వ పైసలైనా ఎవరు జాగిరి కాదని అంటున్నా. ప్రజల జాగిరి అది, ప్రజల పైసలు అవి, నేను ఇచ్చిన నువ్వేం దయచేది నాకు అర్థం కాదు. మోడీ గారు అంటలే నేను ఇచ్చినాను, ప్రజలు నన్ను ఒక ప్రధానమంత్రిగా ఎన్నుకొని సేవ చేసే భాగ్యం కల్పించింది, సేవ చేస్తున్నా అంటుంది. ముఖ్యమంత్రి గారు నేను ఇస్తున్న పెన్షన్, నీ పెద్ద కొడుకును, నేను ఇస్తున్న డబుల్ బెడ్రూమ్, నేను ఇస్తున్న కళ్యాణ లక్ష్మి చెప్పండి, నిజం కదా? నేను ఇస్తున్నా, నేను ఇస్తున్నా, నేను ఇస్తున్నా, నేను ఇస్తున్నా. 2 లక్షల రూపాయలు కనుక ఖర్చు పెట్టాలని కనుక రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, నాడు ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నా, 40 ఏళ్ళు పడుతుంది, ఇంకా లేకపోతే ఓ 20 ఏళ్ళతో పక్కా పడుతుంది. 10 వేల కోట్ల చొప్పున ఖర్చు పెడుతున్నా 20 ఏళ్ళు పడుతుంది, 5 వేల కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెడుతున్నా 40 ఏళ్ళు పడుతుంది. మరి 2023 వరకు అధికారాన్ని పొందిన ఆయన, ప్రజామోదం పొందిన ఆయన, ఇతర పార్టీలు ఎవరో ఉత్తరు ఎప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు, ఏ ప్రభుత్వం అవుతారు, వాళ్ళకి ఇది అంటగట్టిపోతాడు. ఇక్కడ తలకు మించిన భారం అయిపోతుంది. అంటే తాను చేసిన తప్పుకు రేపు బలైపోయే ఆస్కారం ఉంది. అంటే సోయి లేకుండా మళ్ళీ అలా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తారట, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఇస్తారట, ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తారు, ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తారు, పెద్ద పెద్ద భూసారాలు కూడా ఇస్తారు. నా హుజరాబాద్లో 1,40,000 రూపాయల జీతం కలిగిన ఆయన కూడా దత్తపదలు కావచ్చింది. 74,000 కోట్ల రూపాయలు అప్పున్న ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల అప్పు చేరింది మాట వాస్తవంగా చర్చగ్రామంటున్నా. దొడ్డిదారిన కార్పొరేషన్లు పెట్టి, ఇరిగేషన్ కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్,